అందరికీ నమస్కారం. ఈరోజు 11/6/2018 సోమవారం రోజునటువంటి పంచాంగ వివరణ. ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసము, బహుళపక్షము, ద్వాదశి, ఉదయం 10 గంటల వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతోంది. ఈరోజు భరణి నక్షత్రం రాత్రి 9 గంటల వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతోంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుంచి 1:34 వరకు, తిరిగి సాయంకాలం 3:18 నుంచి 4:10 వరకు, వర్జము ఉదయం 7:26 నుంచి 8:56 వరకు, అమృత ఘడియలు సాయంకాలం 4:28 నుంచి 5:59 వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం ఉదయం 7:15 నుంచి 8:52 వరకు వ్యాప్తించి ఉన్నది. నేను చెప్పబోయేటువంటి శుభ ముహూర్తాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని మీ శుభమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.